ఇక ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తే మనకు ఓటేయరు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేనా ఈ పరిస్థితులు అనుకోవాలా విల్సన్ గారిక అధికార పార్టీ? గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న శ్రీరామ్ గారికి, ఇతర మిత్రులకి, పెద్దలందరూ కూడా. వాస్తవానికి ఈరోజు నైతికంగా వైసీపీ ఓడిపోయిందండి. వాళ్ళు ఎక్కడన్నా గెలిచినా అది గెలుపు కిందకు రాదు. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నారంటే, వాళ్ళ వైఖరి చూసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే జపించగలుగుతుంది. గెలుస్తామో తెలిసిన దగ్గర కూడా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మాయమాటలు చెప్పడం, ప్రజల్ని బెదిరించడం. నేనున్న ఒక ఏరియాలో సిక్స్త్ వార్డులో ఉంటే, ఆ ఏరియాలో వాళ్ళు ఒక ప్రాంతంలో నివాసం ఉంటే, ఆ మీరందరూ మీ కాలనీ మొత్తం పడగొడతామని బెదిరించారు. మీరు కానీ బీజేపీకి ఓటేస్తే ఇక్కడ టీడీపీ ఇండిపెండెంట్ కూడా కంటెస్ట్ చేస్తే అంటే వాళ్ళ క్యాండిడేట్ మార్చారు. అంటే ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? అనిల్ గారు ఆ విధంగా స్వయంగా ఆదేశాలు ఇచ్చారట ఇక్కడ మంత్రి గారు. అంటే అసలు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ప్రజలు ఓటు అనేది స్వేచ్ఛాయుతంగా వేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. ఈ ఓటు ద్వారానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అయ్యారు. అంత పెద్ద ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోడానికి కారణం ప్రజలే. కాబట్టి ప్రజల్ని మెప్పించాలి, ప్రజలు ఒప్పించకండి, తప్పులేదు. కానీ బెదిరించడం ఏంటి? నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున బెదిరింపు కార్యక్రమాలు జరిగిన దాఖలా లేదు. సంభవం నిన్న మాత్రం నేనున్న ఏరియాలో పోలీస్ అధికారులు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అంటే వాలంటీర్ల చేత బాహాటంగా వాళ్ళ దొంగ ఓట్లు ఎత్తుకోవడానికి వాలంటీర్లు బాహాట తిరుగుతున్నారు. ఎలక్షన్ అధికారులు కూడా వాళ్ళు చేష్టలు ఉడికిపోయి ఈ రోజు ఆర్వోస్ కూర్చున్న పరిస్థితి ఉంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆర్వోస్ మిగతా వాళ్ళు బయట నుంచి వాలంటీర్ల పాత్ర ఎంతవరకు? వాలంటీర్ల పాత్ర అసలు పోలింగ్ బూత్ లో ఎందుకు వస్తారు? పోలింగ్ బూత్ లో ఉండాల్సిన ఏజెంట్లు వాలంటీర్లు అసలు ఎలక్షన్ దూరం ఉండమని కూడా గత కోర్టులు కూడా చెప్పాయి. మరి వాలంటీర్లు ఎట్ట వస్తారు అంటే వాలంటీర్ల చేత బెదిరింపు చేసుకుంటారు, వాలంటీర్ల చేత స్లిప్పులు ఇప్పించుకుంటారు, వాలంటీర్ల చేత డబ్బులు ఇప్పించుకుంటారు, పోలీసులే దగ్గర ఉండి డబ్బులు పంపిణీ చేస్తారు. అంటే వాళ్ళ సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం నడుస్తాం. ఇటువంటి కొద్దిమంది అధికారులు నాకు తెలిసి కొద్దిమంది నేను నిన్న గమనించాను, మంచి సిన్సియర్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు హృదయపూర్వకంగా పనిచేస్తున్న వాళ్ళు. కొద్దిమంది లొంగిపోయారు, ఒక ఇన్సెక్యూరిటీతో బతుకుతున్నారు. మేము డెమోక్రటిక్ గా పోతే ఈ సమస్య వస్తుంది, మా మీద మరొకటి కత్తి ఎలాడుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అంటారు, బెదిరిస్తారు. కాబట్టి మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నామనేది వాళ్ళలో ఉండే ఒక నిస్సహాయత. కొద్దిమంది పూర్తిగా లొంగిపోయి అధికార యంత్రాంగానికి లాలసామల జీ హుజూర్ అని ఆ జీ హుజూర్ లో భాగంగా పూర్తిగా లొంగిపోతా ఉన్నారు. ఈ లొంగిపోవడం వల్ల వాళ్ళు వ్యక్తులుగా లొంగిపోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని లొంగదీసే క్రమం, ఏదైతే రాజ్యాంగ పరంగా ప్రజలకు ఉండే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని హరించే ఒక దుర్మార్గపూరితమైన చర్యలకు వాళ్ళు వెళ్ళడం అనేది చాలా విషయాలు. ఇటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కు ఉంటే. ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారిని పెట్టుకోవడంతోనే ఎలక్షన్లు రాష్ట్రంలో జరగవని అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కుప్పం సంఘటన, ఈ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి, లేదా గెలిస్తే వచ్చే నష్టం లాభం ఏంటి? నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటం అనేది సహజం. ఇప్పుడు మేము ఓడిపోలేదా? ఒక్క ఓటు శాతం తాగిపోలేదా? మరి అటువంటి పరిస్థితి నుంచి మేము క్రమేణా 21,000 ఓట్లు బద్దలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చామంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు. అంటే క్రమేణా ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటూ పోవాలి, అది డెమోక్రసీలో ఉండే బ్యూటీ. అంతే తప్ప మా సెంట్రల్ గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము కంట్రోల్ చేయొచ్చు అని చెప్పని ఇక్కడ ఎస్పీలకి లేదా డీజీపీలకి ఆదేశాలు ఇచ్చి మా వాళ్ళు తప్ప ఎవరు పోలింగ్ బూత్లో ఉండకూడదని మేము ఎక్కడని చెప్పామా? చెప్తే మాకు ఎంత స్థాయిలో ఓటు వస్తుంది? అలాంటి ప్రక్రియ వల్ల మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉన్నాం. ప్రతి రాజకీయ పార్టీ అదే చెయ్యాలి. అంతే తప్ప ఈ విధంగా మరి సైక్లింగ్ చేయడము, లేకపోతే ఓట్లు వేసుకోవడము, వాళ్ళు బెదిరించడము. నిన్న మా క్యాండిడేట్ ఒక చిన్న పేద మహిళ కూరగాయల వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళ హస్బెండ్ నిలదీస్తే ఆ హస్బెండ్ని కొట్టబోయారు. కొట్టపోతే ఆమె ఇమీడియట్ గా రియాక్ట్ అయింది, ఒక శివంగి లాగా రియాక్ట్ అయింది. రియాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్పడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. సారీ కాదు కదా, తర్వాత బెదిరించారు నువ్వు కూరగాయల వ్యాపారం అట్టి చేసుకుంటావని. అంటే ఏంది బెదిరింపులు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము లేకపోతే మీరు బతకలేరని చెప్పడమా? వీళ్ళతో పుట్టిందా భూమి? వీళ్ళతో పుట్టిందా ఆ ప్రజాస్వామ్యం? కాబట్టి వీళ్ళ వైఖరిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా అనుకుంటారేమో కానీ ఆ వైఖరి వల్ల ప్రజలు చేతకరించబడుతున్నారు. ఈరోజు ప్రతి దగ్గర ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తున్నారు, కొద్దిమంది భయపడుతున్నారు.
ఈగిపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కోకండి. కాబట్టి గెలుపే కాదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా గెలిచినా, ఏ వార్డులో గెలిచినా, ఎక్కడ గెలిచినా ఇది గెలుపు కిందకు రాదు. నిజాయితీగా 10 ఓట్ల తేడాతో మీరు గెలవండి, మాకు అభ్యంతరం లేదు. లేకపోతే ప్రజలు ఏకోన్ముఖంగా మద్దతు మీరు పొందండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా ఓట్లను భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తే రాబోయే రోజుల్లో ఇంకా మన మన బిడ్డలు ఎలా. మీరు అన్నట్టుగా విజయం కాదు అనేది వైసీపీ కూడా తెలుసు, ఎందుకంటే తిరుపతిలో భారీ విజయం దక్కిన, బద్వేల్లో 90,000 మెజార్టీ వచ్చిన, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలన్నీ కూడా స్వీప్ చేసామనుకున్నా, మున్సిపాలిటీలు వచ్చినకున్నా ఆ ఆనందం వైసీపీలో కనపడదు ఎక్కువగా. ఎందుకంటే ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, పోటీ చేసిన వాళ్ళకి తెలుసు, నాయకులకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఇంత విజయం దక్కితే దాని ఉత్సాహం వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితి కనపడదు ఎందుకు వైసీపీ భాస్కర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దొరికిన తర్వాత కూడా ఆయన్ని విప్ పదవిలో కొనసాగిస్తున్నారు. ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అదే విధంగా చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? బీజేపీ గారు ఏం చేస్తున్నారు? మహాటంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తర్వాత బస్సుల్లోనూ జనా తరలిస్తున్న తెలిస్తే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు? వాళ్ళ మీద అసలు రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు? ఈవెన్ పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ అక్కడ ఉండే నాయకులు, స్థానిక నాయకులు కావచ్చు, ఇక్కడ అనిలు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ఇది దుర్మార్గంగా చేస్తున్నారు? వీటన్నింటినీ కూడా ఎందుకు పోలీసులు చూస్తూ మౌనంగా ఉంటారు? అంటే చూస్తూ మౌనంగా ఉంటే వాళ్ళు వేసుకున్న కాకి సొక్క స్వయం వాల్యూ ఉంది. ఎందుకంటే నేనేమంటానంటే విజయ్ గారు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికించడం ఖచ్చితంగా పనిచేయాలి. వాళ్ళ డ్యూటీ కట్టి అది వదిలేసి మీరు ప్రజాస్వామ్యాన్ని నష్టపరిస్తే రేపు వాళ్ళ బిడ్డలు కూడా నష్టమే. ఓకే, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని నిలువరించాలనే లక్ష్యంతో జరిగినటువంటి పరిణామాలు చూసాం నిన్న మనం అక్కడ. అట్లానే నెల్లూరు కానీ, దర్శి కానీ, దాచేపల్లి కానీ ఎక్కడ చూసుకున్నా అదే తంతు. బట్ కుప్పం మీద అంతే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి చూసాం మనం.